అసెంబ్లీ ఎన్నికల వేళ పంజాబ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్, చెన్ని బంధువు భూపేందర్ సింగ్ హనీ ఇళ్లతో పాటు ఇతర ఆస్తులపై ఈడీ అధికారులు రైడ్ చేశారు. తెల్లవారుజాము నుంచి తనిఖీలు మొదలుపెట్టారు. ఇసుక మైనింగ్ మాఫియా కేసులో భూపేందర్ సింగ్ హనీ కీలక నిందితుడని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. తనపై ఒత్తిడి పెంచేందుకే ఈడీతో కేంద్ర ప్రభుత్వం నాటకమాడుతోందన్నారు సీఎం చరణ్జీత్ సింగ్ చెన్ని. బీజేపీ తనను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు చెన్ని. తాము పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పంజాబ్ మే ఈడీ ప్రెషరైజ్ కర్నే కి కోసిష్ కర్ రహీ హై, పరేషానీ దే రహీ హై, హర్ తరీకే సే దబావ్ బనాయా జా రహా హై. ఎలక్షన్ ఆ గయే తో ఇన్కో ఈడీ కి రేడే యాద్ ఆ గయీ, లేకిన్ హమ్ యే సబ్ దబావ్ జేల్నే కే లియే తయార్ హై. పరేషానీ ఆ జితనీ దేంగే ఉత్నీ లేనే కే లియే తయార్ హై. హమ్ అప్నే ఎలక్షన్ కో ఆగే బడాయేంగే, యే కిసీ భీ తరహ ఇస్కో విఫల్ నహీ కర్. పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపీ భగవంత్ మన్ ను ప్రకటించింది ఆమ్ ఆద్మీ పార్టీ. సంగ్రూర్ నియోజకవర్గం నుంచి లోక్సభ ఎంపీగా ఉన్నారు భగవంత్ మన్. 93% టెలి ఓట్స్ భగవంత్ మన్ కు అనుకూలంగా వచ్చాయన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. తమ పార్టీ అధికారంలోకి వస్తే యువతకు ఉపాధి కల్పన, మాఫియా రాజ్ అంతం చేసేందుకు కృషి చేస్తానని భగవంత్ మన్ చెప్పారు. 2/3 మెజారిటీతో ఆప్ గెలుస్తుందన్నారు. दिल से धन्यवाद करता हूँ. अब मेरी जिम्मेदारी भी डबल हो गई है. रोजगार देना है, बेरोजगारी बहुत बड़ा मुद्दा है, एजुकेशन को ठीक करना है, खेती को ठीक करना है, अस्पताल को ठीक करना है, और बिजली लोगों का बहुत बड़ा मुद्दा है. तो माफिया राज को खत्म करके खजाना भरना है, पंजाब का कर्ज भी उतारना है, लोगों को सहूलतें भी देनी है. उत्तर प्रदेश लो मरो इधर अभ्यर्थुलनु प्रकटिंचिंदी बीजेपी. ढिल्लीलोनी पार्टी हेड क्वार्टर्स लो बीजेपी कोर ग्रूप मीटिंग जरिगिंदी. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. తన కొడుక్కి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న ఎంపీ రీటా బహుగుణా జోషి తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఒక కుటుంబంలో ఒకరికే టికెట్ అని బీజేపీ రూల్ పెట్టడంతో కొడుక్కి టికెట్ ఇస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఓపెన్ గా ప్రకటించారు రీటా బహుగుణా. లేకిన్ జబ్ మైనే పఢా కి ఏక్ పార్టీ ఏక్ ఘర్ మే దో కో నహీ దేంగే తో మైనే యే ఉన్కో నివేదన్ కియా హై. यदि आप मैं इनको टिकट देते हैं तो आप कहेंगे तो मैं भी इस्तीफा दे दूंगी. उत्तर प्रदेश लो अपने అధికారంలోకి వచ్చినట్లు ఫీల్ అయిపోతున్నారు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్. తన ఫ్లాగ్షిప్ ప్రామిస్ అయిన 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ కోసం రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. బిల్ పై ఉన్న పేరుతో కనెక్షన్ ఉన్న అందరూ అప్లై చేసుకోవచ్చన్నారు అఖిలేష్. नाम रजिस्टर करने का काम, फॉर्म भरने का काम कल से इस अभियान को समाजवादी पार्टी शुरू कर रही है. योगी ప్రభుత్వం పై మండిపడ్డారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ. గత 5 ఏళ్లలో 16.5 లక్షల మంది యువత ఉపాధి కోల్పోయారని ఆరోపించారు. 4 కోట్ల మంది ఉపాధిపై ఆశలు వదులుకున్నారని చెప్పారు. యూపీలో కాంగ్రెస్ తరఫున ప్రచారం సాగిస్తున్నారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్. బృందావనం, మధురలలో ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ కు ఓటేయాలని అర్థించారు. योगी आदित्यनाथ को रोजलु दग्गर पड्डायन्नारु भागल. मथुरा की आवाज विधानसभा में गूंजनी चाहिए, आपके आवाज वहां पहुंचनी चाहिए, आपकी समस्या, आपके योजना, आपके लिए विकास योजनाएं, यदि कोई आवाज बुलंद कर सकता है. उत्तराखंड लो माजी मंत्री हरक सिंह रावत परिस्थिति एटू तेलडम लेदु. ఆయన్ని బీజేపీ బహిష్కరించగా చేర్చుకునే అంశంపై కాంగ్రెస్ ఎటూ తేల్చలేదు. కాంగ్రెస్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు హరక్ సింగ్ రావత్. మాజీ సీఎం హరీష్ రావత్ తనకు అన్నలాంటి వారని, ఆయనకు 100 సార్లు క్షమాపణ చెప్పానని తెలిపారు. గోవాలో 9 మంది అభ్యర్థులతో థర్డ్ లిస్ట్ ప్రకటించింది కాంగ్రెస్. ఈ మధ్య పార్టీలో చేరిన మాజీ మంత్రి మైఖేల్ లోబో కలంగూట్ నుంచి పోటీ చేయనున్నారు. ఇక గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించనున్నారు అరవింద్ కేజ్రీవాల్.